వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. నిజానికి ఈ వీడియో సండేనే రావాలి. సో కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ కూడా వేశాను, బట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఫీవర్ రావడం వల్ల అయితే నిన్నైతే షూట్ చేయలేకపోయాను. సో అందుకే వన్ డే డిలేగా, సో మండే అయితే వస్తుంది. చాలామంది అయితే క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు ఆన్సర్స్ వస్తాయని వెయిట్ చేస్తుంటారు కదా, అందుకోసమే ఈరోజు అయితే చేస్తున్నాను. వాయిస్ కొంచెం కష్టంగానే ఉంది. ఫస్ట్ క్వశ్చన్ దిల్కీ బాత్ అడుగుతున్నారు, ఇజ్ ఇట్ వర్త్ స్పెండింగ్ ఎక్స్ట్రా బక్స్ ఫర్ వివో ఎక్స్ 100 ప్రో ఇన్ కంపారిజన్ టు వివో ఎక్స్ 100 ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా పర్ఫార్మెన్స్? డెఫినెట్గా టెలిఫోటో లెన్స్, 4.3x లెన్స్ ఏదైతే ఉందో, సో చాలా మంచి రిజల్ట్స్ని అయితే ఇస్తుంది. ఒకసారి మన అన్బాక్సింగ్ వీడియో చూడండి, త్వరలో ఫుల్ రివ్యూ కూడా వస్తుంది ఎక్స్ 100 ప్రోది. సో మెయిన్గా ఎక్స్ 100 ప్రో కంప్లీట్ కెమెరా సెటప్లో నాకు బాగా నచ్చింది ఆ 4.3x టెలిఫోటో లెన్స్. సో అది ఎక్స్ 100లో ఉండదు, సో వాళ్ళు 3x లెన్స్ అయితే ఇచ్చారు. సో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో దానికోసం అయితే డెఫినెట్గా వర్త్ కన్సిడరింగ్ అని అయితే నాకు అనిపించింది. అండ్ ఆఫ్లైన్లో నియర్లీ 75,000 ప్రైస్ రేంజ్ వస్తుంది. నాకు తెలిసిన కరీంనగర్ స్టోర్లో అయితే అది పరిస్థితి. మీ దగ్గరలో ఎలా ఉందో నాకైతే తెలియదు. మీకు బడ్జెట్ ఉంటే అఫర్డ్ చేయగలిగితే ఎక్స్ 100 బదులు ఎక్స్ 100 ప్రోకి అయితే వెళ్ళండి. అండ్ కుమార్ పొట్టల, ఇప్పుడు వస్తున్న ప్రాసెసర్స్లో 600, 700 ఆర్ 800 స్నాప్డ్రాగన్లో మళ్ళీ 6th gen, 7th gen, 8th gen, 7th gen 2, 8th gen 2, 8th gen 3 ఇలా వస్తుంది. నా ప్రశ్న ఏంటంటే 600, 700, 800 కంటే ఈ జనరేషన్ ప్రాసెసర్స్ పవర్ఫుల్ ఎలా అయ్యాయి? ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా 6th generation కూడా వస్తున్నాయి కదా బ్రో, కొంచెం వివరంగా చెప్పు బ్రో. ఏం లేదు, నేమింగే. సో మరి ఇక 900, 1000, 2000, 3000 అలా పెట్టలేక, సో 800 సిరీస్, 875, 860 ఇవన్నీ చూసాం కదా. సో అందుకే 8th gen 1, 8th gen 2, 8th gen 3 ఇలా తీస్తున్నారు. నేమింగ్, సో వాళ్ళ పేర్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటున్నారు. ఎప్పుడు కానీ లేటెస్ట్ ప్రాసెసర్స్ కొంచెం పవర్ఫుల్ ఉంటాయి ప్రీవియస్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే, అండ్ బ్యాటరీ ఎఫిషియెంట్గా కూడా ఉంటాయి. సో అందుకే నేము ఇట్లా నెంబర్ పెద్దగా ఉంది అంటే పవర్ఫుల్ అట్లా అని ఇప్పుడు అనుకోవద్దు. సో దాని డీటెయిల్స్ని అయితే మనం చెక్ చేయాలి. అండ్ ఎం నరేష్ అడుగుతున్నారు, S23 Ultra 2024 బిగ్ బిలియన్ డేస్లో ఎంత రావచ్చు? సో 70,000 రేంజ్లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఒక 5,000 అటు ఇటు. ఎందుకంటే మొన్నటి బిగ్ బిలియన్ డేస్లో S22 Ultra 65, 67కి వచ్చింది. సో రాబోయే బిగ్ బిలియన్ డేస్లో 23 Ultra 70 అటు ఇటుగా రావచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రాజేష్ రాయ్, iQOO Neo 9 Pro బెస్ట్ ఫర్ కెమెరా? సో బెస్ట్ ఫర్ కెమెరా అనేది మనం ఇప్పుడే కన్ఫర్మ్గా చెప్పలేం. సెన్సార్ అయితే మంచి సెన్సార్, మంచి ఫ్లాగ్షిప్ సెన్సార్ని అయితే యూజ్ చేస్తున్నారు. మెయిన్ సెన్సార్ని చూద్దాం, ప్రాక్టికల్గా అయితే మనం టెస్ట్ చేద్దాం. అండ్ మరొక క్వశ్చన్ ప్రవీణ్ అడుగుతున్నారు, iQOO Neo 9 Pro 1+12R విచ్ ఈస్ బెస్ట్ ఫోన్? సో మనం డీటెయిల్గా కంపారిజన్ అయితే చేద్దాం. ప్రజెంట్ అయితే ఉంది నా దగ్గర ఉంది 1+12R, వెరీ సూన్ iQOO Neo 9 Pro వస్తుంది. వచ్చిన తర్వాత టెస్ట్ చేసి ఏ డిపార్ట్మెంట్లో ఏది బెస్ట్ అనేది డీటెయిల్గా మాట్లాడదాం. రెండింటి మధ్య పర్ఫార్మెన్స్ కంపారిజన్, డెడికేటెడ్ కెమెరా టెస్ట్ అన్నీ వస్తాయి. సో స్టే ట్యూన్. మన ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న, ఈ ఇయర్ బిగ్ బిలియన్ డేస్లో వివో ఎక్స్ 100 ప్రో ఎంతకి రావచ్చు? ఎనీ గెసెస్? ఐ వాంట్ టు బై దీస్ మొబైల్ బికాస్ నేను ఫొటోస్ ఎక్కువ తీసుకుంటా. ఫొటోస్ ఎక్కువ తీసుకునే వాళ్ళకైతే వివో ఎక్స్ 100 ప్రో డెఫినెట్గా బెస్ట్ పిక్. అండ్ రానున్న బిగ్ బిలియన్ డే సేల్స్లో ఈ వివో ఎక్స్ సిరీస్ ఫోన్స్ ఎప్పుడు కానీ ఆన్లైన్లో భారీ డిస్కౌంట్ కంటే ఆఫ్లైన్లో, లైక్ సోనిక్ విజన్ అండ్ బజాజ్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడే ఎక్కువ తక్కువ డిస్కౌంట్లో వస్తాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. నిజానికి మన ఛానల్లో మీరు అన్బాక్సింగ్ చూసే ఉంటారు, ఎక్స్ 100 ప్రోది 90,000కి లాంచ్ చేశారు, బట్ కార్డ్ డిస్కౌంట్ అండ్ స్టోర్ డిస్కౌంట్ కలుపుకొని 75,000కి నేను కరీంనగర్లో ఆఫ్లైన్ స్టోర్లో కొన్నాను. ఇక మీరు అర్థం చేసుకోండి టైం గడిచే కొద్దీ. సో వాళ్ళు ఏదైనా ఆఫర్ ఉంటే డెఫినెట్గా ఎంతకంటే తక్కువకి రావచ్చు, బట్ ఆన్లైన్లో మాత్రం ఎక్కువ డిస్కౌంట్ అయితే రాదు ఎక్స్ 100 ప్రో. ఆఫ్లైన్లోనే ట్రై చేయండి ఇప్పుడు కానీ. నెక్స్ట్ క్వశ్చన్, శంకర విష్ణువర్ధన్, ఫుల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్ మొబైల్స్లో చూడొచ్చా బ్రో? సో 100 డిస్ప్లే కెమెరా అని చాలా బ్రాండ్స్ అయితే ట్రై చేశాయి, బట్ 100 డిస్ప్లే కెమెరాస్ యాక్చువల్ డెడికేటెడ్ కెమెరా అంత బాగా అయితే పర్ఫామ్ చేయవు అవి ఎప్పుడు కూడా. సో మేబీ ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా వస్తాయా అంటే ఛాన్సెస్ చాలా తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ 2-3 బ్రాండ్స్ ట్రై చేసి వదిలేశాయి. సో ఇంప్రూవ్మెంట్ అయితే ఏం లేదు. సో నేనైతే అనుకోవట్లేదు మళ్ళీ పాపప్ రిలేటెడ్ ఏదన్నా సో మెకానిజంతో ఏమన్నా వస్తే తప్పితే, అదర్వైజ్ 100 డిస్ప్లే కెమెరాతో మొబైల్స్ రావడానికి అయితే ఇంకా చాలా టైం పడుతుంది. అండ్ జోక్స్ అఫీషియల్ బ్రో, నా బడ్జెట్ 30K, ఒక మంచి వీడియోగ్రఫీ మొబైల్ని సజెస్ట్ చేయి అన్న. సో 30,000 కాదు కానీ ఇంకొక 5,000 ఎక్కువ వేసుకుంటే మీకు నథింగ్ ఫోన్ 2లో అయితే వీడియో క్వాలిటీ అయితే బాగుంది. అదర్వైజ్ వీలైతే ఏదైనా ఐఫోన్కి వెళ్ళు, ఎందుకంటే ఆండ్రాయిడ్లో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈవెన్ 40,000 వరకు వెళ్ళినా కానీ వీడియో క్వాలిటీ అయితే బాగుండదు. ఫొటోస్ అంటే ఐఫోన్స్ కంటే బెటర్ కొన్ని మొబైల్స్లో రావచ్చు, బట్ వీడియో క్వాలిటీ అయితే బాగుండదు. సో వీలైతే 30,000 అన్నావు కదా, సో ఇంకొంచెం అటు ఇటు వేసుకొని తెలిసిన వాళ్ళ దగ్గర ఏదైనా iPhone 13 or 14, సో ఆ రేంజ్ వస్తుంది. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అయితే iPhone 13 256 GB వేరియంట్ కొన్ని మంత్స్ ఓల్డ్ తను 35 ఏమో కొన్నాడు. సో అది బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ శేఖర్ అడుగుతున్నారు, Moto G34 రివ్యూ చేయండి బ్రో. చేశాను బ్రో రీసెంట్ వీడియో, అదే ఒకసారి అయితే చెక్ చేయండి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్రసాద్ అఫీషియల్, సేల్లో మొబైల్ ఎలా పర్చేజ్ చేయాలి బ్రో? 12R చేద్దాం అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు. సో ఈజీగానే అయింది, నేనైతే కొనగలిగాను.
అండ్ మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ఎప్పటికప్పుడు సేల్స్ రాగానే పోస్ట్ చేస్తుంటాను. సో అక్కడ జాయిన్ అయితే యాక్టివ్గా ఉండను, ఏది మిస్ అవ్వరు. అండ్ నెక్స్ట్ MDP రెడీ S24 అల్ట్రా వర్సెస్ iPhone 15 Pro Max. కెమెరా ఇంపార్టెంట్, నిజానికి అప్పుడు S23 అల్ట్రా 14 Pro Max కంటే బెటర్గా పర్ఫామ్ చేసింది, బట్ ఈసారి 24 అల్ట్రా 15 Pro Max కంటే బెటర్గా అయితే పర్ఫామ్ చేయట్లేదు. ఆల్మోస్ట్ కొన్ని డిపార్ట్మెంట్స్లో దగ్గరగా ఉన్నప్పటికీ స్లైట్లీ ఎడ్జ్ 15 Pro Max ఉంది ఈసారి. సో అందుకే నేను కూడా కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. సో వచ్చిద్దాం ఫుల్ రివ్యూలో డీటెయిల్గా మాట్లాడతాను. 24 అల్ట్రా ప్రజెంట్ అయితే నా దగ్గర ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎమ్ శానిటైజర్ అన్న S24 అల్ట్రాకి గ్రీన్ లైన్ ఇష్యూ ఉందా? నేను కొనొచ్చా? అదేం లేదు, ఏదో ఒకటి అలా చూశాను డిస్ప్లే ఇష్యూస్, బట్ అందరికి వైడ్ స్ప్రెడ్ అయితే కాదు. అది ఎందుకు వచ్చింది, ఏం రీజన్స్ అనేది కూడా తెలియదు. ఎవరో ట్విట్టర్లో అయితే పోస్ట్ చేస్తే చూశాను, బట్ వైడ్ స్ప్రెడ్ ఇష్యూ అయితే ఏం లేదు. నేనైతే వాడుతున్నాను. భవిష్యత్తులో వస్తుందా రాదా అంటే అది నేను చెప్పలేను, బ్రాండ్ కూడా చెప్పలేదు. సో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. సో మనం ఖచ్చితంగా ఏం చెప్పలేము, బట్ యాజ్ ఆఫ్ వైడ్ స్ప్రెడ్ ఇష్యూ అయితే కాదు. అండ్ పవన్ అన్న S23 R1 Plus 12 విచ్ వన్ ఈజ్ బెస్ట్ వన్? డెఫినెట్గా 1 Plus 12 మీకు బెటర్గా ఉంటుంది. అండ్ మహేంద్ర, హై, కంపెనీస్ కాంపాక్ట్ మొబైల్స్ ఎందుకు లాంచ్ చేయడం లేదు డిమాండ్ ఉన్నా కూడా? డిమాండ్ ఉందని మీకు అనిపిస్తుంది, ఎందుకంటే మీకు కాంపాక్ట్ మొబైల్స్ ఇష్టం కాబట్టి. బట్ చాలామంది ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ కాంపాక్ట్ మొబైల్స్ ఇష్టం ఉన్నా కానీ, సో ఎక్కువ మంది మొబైల్లోనే కంటెంట్ చూస్తారు, గేమింగ్ చూస్తారు. సో మాదిరి 6.5 అబోవ్ ఇంచ్ డిస్ప్లేస్ కొనడానికి ఇష్టపడతారు. కాంపాక్ట్ మొబైల్స్ కొంచెం లిమిటెడ్ పీపులే, సో అందుకే తీసుకురావట్లేదు అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద డార్క్ నైట్ అన్న Pixel 7 Pro ఇప్పుడు పర్చేజ్ చేయొచ్చు, ఇజ్ ఇట్ వర్త్? మెయిన్లీ కెమెరా పర్పస్, లైట్లీ పర్ఫార్మెన్స్. మన రివ్యూ చూడు, అందులో నేను చాలా డీటెయిల్గా మాట్లాడాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యూజర్ నేను 1 Plus Buds 3 కొనొచ్చా అన్న, రివ్యూ చేయండి అన్న, తెలుగులో ఎవరు చేయలేదు. సో ఆల్రెడీ నా దగ్గర ఉంది, నేను టెస్ట్ చేస్తున్నాను. రాగానే దబా దబా డబ్బు అయిపి పెడితే వ్యూస్ వస్తాయి, కానీ టెస్ట్ చేయకుండా వీడియో అయితే చేయను. సో వచ్చి 4 రోజులు అవుతుంది దగ్గర దగ్గరగా, ఇంకో 2 డేస్ టెస్ట్ చేసి అయితే ఫుల్ రివ్యూ చేస్తాను. ఆల్రెడీ హాఫ్ టెస్టింగ్ అయిపోయింది, ఇంకా అవుట్డోర్ కండిషన్స్ ఇంకా డీటెయిల్గా, సో రెగ్యులర్గా యూజ్ చేసి అయితే ఒక 2-3 డేస్లో ఫుల్ రివ్యూ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, షను తారక్, హౌ ఈజ్ యువర్ సన్ అండ్ వెన్ ఈజ్ హీ గోయింగ్ టు జాయిన్ ఇన్ స్కూల్ ఆర్ వాట్స్ యువర్ టేక్ ఆన్ ఎడ్యుకేషన్ ఎలాంగ్ విత్ స్పోర్ట్స్ టు కిడ్స్ ఎట్ అన్ యంగ్ ఏజ్? హోప్ యూ పిక్ దిస్ అప్ బ్రో. సో చాలా డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. సో అయాన్ష్ బాగానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు అనే కంటే 15 డేస్గా ఫీవర్ అయితే వస్తుంది. అండ్ స్కూల్లో జాయిన్ చేస్తారా ఎప్పుడు అని అడుగుతున్నారు. ఆల్రెడీ సెప్టెంబర్లో జాయిన్ చేశాను. సెప్టెంబర్లో జాయిన్ చేసినప్పటి నుంచి ఎవ్రీ 15-20 డేస్కి వాడికి ఫీవర్ వస్తుంది, కాఫ్, జలుబు ఏదైతే అవుతుంది. సో అందుకే ఒక 10-15 డేస్ పోగానే మళ్ళీ ఫీవర్. సో ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాడు కదా, సో వేరే చిల్డ్రన్ నుంచి అట్లా ఈజీగా అయితే ఇన్ఫెక్షన్స్ అయితే వస్తున్నాయి. అండ్ వాట్స్ యువర్ టేక్ ఆన్ ఎడ్యుకేషన్ ఎలాంగ్ విత్ స్పోర్ట్స్ టు కిడ్స్ ఎట్ అన్ యంగ్ ఏజ్? సో ఇది అప్రిషియేట్ చేయదగిందే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని అయితే మనం ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలి. అండ్ స్కూల్స్ కూడా ఫోకస్ చేయాలి. మనము చాలా స్కూల్స్, మేబీ పెద్ద పెద్ద సిటీస్లో కొన్ని స్కూల్స్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ని ఈక్వల్గా చూస్తున్నాయేమో కానీ, సో టౌన్స్, మన ఓ మాదిరి అర్బన్ ఏరియాస్లో అయితే ఇంకా ఎడ్యుకేషన్ మెయిన్ ప్రయారిటీ, స్పోర్ట్స్ ఏంటి August 15, January 26 అలా పెట్టిస్తున్నారు. లేదా వాళ్ళకి ఒక పీరియడ్ ఉంటుంది కదా గేమ్స్ కోసం, అది తప్పితే. సో అంత ఫోకస్గా అయితే ఏ స్కూల్లో అయితే ట్రైన్ అవ్వట్లేదు. సో స్కూల్స్ కూడా ఈక్వల్గా ఫోకస్ చేసేలా కొన్ని స్కూల్స్ ఉండాలి, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని, వాళ్ళ పేరెంట్స్ అయితే జాయిన్ చేయడానికి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ జయరామ్ తారక్ అడుగుతున్నారు, సామ్సంగ్ ఫోన్స్ 10-bit panels డిస్ప్లేని ఎందుకు తీసుకురావన్నా? సో నిజానికి మొబైల్లో 10-bit 8-bit అనే కంటే బెస్ట్ క్వాలిటీ డిస్ప్లేని యూజ్ చేయడం ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నేను Poco X6 Pro రివ్యూ చేశాను, డిస్ప్లే బాగుంది, చాలా బాగుంది. వాళ్ళు చెప్పేది 10+2 12-bit panel అని చెప్తున్నారు, బట్ నేను వేరే 8-bit panel మొబైల్ డిస్ప్లేస్తో చాలా కంపేర్ చేశాను. మరి ఇది 12-bit panel ఆ 8-bit కంటే బెటర్గా ఉండాలి కదా? లేదు. అందుకే ఈ 8-bit 10-bit 12-bit అనే వాటిని నమ్మకుండా, సో రియల్ లైఫ్లో మనకి పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది అది మాత్రమే చూడండి. సో అందుకే సామ్సంగ్ కూడా బెస్ట్ డిస్ప్లేని తీసుకొస్తుంది, బెస్ట్ క్వాలిటీ డిస్ప్లేని తీసుకొస్తుంది, కానీ అది 10-12 ఇట్లా అయితే మార్కెటింగ్ చేయదు. సో మనం చూసాం 24 అల్ట్రా చాలా మంచి డిస్ప్లే, మనకి యాంటీ గ్లేర్ కోటింగ్తో వస్తుంది, ఎంత బ్రైట్ లైట్ కండిషన్స్లో కూడా మనం అయితే చూడొచ్చు. సో వాళ్ళు క్వాలిటీ మీద ఫోకస్ చేస్తారు, క్వాలిటీ డిస్ప్లేస్ మీద. అందుకే 10-bit అవసరం లేదనుకుంటున్నారేమో, చూడాలి వాళ్ళు 10-bit panelతో ఇంత క్వాలిటీ డిస్ప్లేని తీసుకొస్తే అదే రేంజ్లో ఉంటుందో మనం ముందు ముందు చూస్తాం. సో ఫ్రెండ్స్, ఇది వీక్ ఆస్క్ Tech 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. త్వరలో 1 Plus 12R కి సంబంధించిన రివ్యూ, కెమెరా రివ్యూ, iQOO Neo 9 Pro తో కంపారిజన్, Neo 9 Pro రివ్యూ అండ్ 1 Plus Buds 3 రివ్యూ, S24 అల్ట్రా రివ్యూ, Vivo X100 Pro రివ్యూ, ఇవన్నీ ఈ మంత్లో షెడ్యూల్ అయ్యి ఉన్నాయి. సో అన్నీ 1 by 1 అయితే టెస్ట్ చేసే కొద్దీ, సో నేనైతే వీడియోస్ తీసుకొస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతాం. మళ్ళీ కలుద్దాం.